దేవుడు అన్నాడు, మీరే నా స్వాస్థ్యము, యు ఆర్ మై ప్రాపర్టీ, మీరే నా ఆస్తి. ఎంత చక్కని మాట అండి అది. మీకేమైనా అర్థమైందా? వీఆర్ గాడ్స్ ప్రాపర్టీ, మనం దేవుని సొత్తు. మీరు మీ సొత్తు కాదు, మీరు వెళ్ళబెట్టి కొనబడిన వారు, మీరు దేవుని సొత్తు. బైబిల్ సెలవిస్తుంది. మీకు అర్థమయ్యేలా చెప్తాను, సొత్తు అంటే ఏమిటో. ఎవరిదో బైక్ అక్కడ ఉంది, ఎవడో ఒకడు వచ్చి కూర్చున్నాడు, వాడి చేతిలో చిన్న బ్లేడ్ ఉంది, ఆ బ్లేడ్తో ఆ బైక్ మీద కూర్చుని ఆ సీట్ను కోస్తున్నాడు. మీరు చూశారు, ఏమయ్యా బుద్ధుందా నీకు, ఆ బ్లేడ్ తీసుకుని ఆ సీటు కోస్తావేమిటి అని అడిగారు. వాడు మీ వైపు సీరియస్గా చూస్తూ, నీ పని నువ్వు చూసుకోపో అన్నాడు. మీరేమైనా మాట్లాడగలరా? మీరు వాడి మీద తిరగబడగలరా? వాడిని అదుపు చేయగలరా? మైండ్ యువర్ బిజినెస్, సీరియస్గా చెప్పాడు. ఓయ్ బాబాయ్, నీ పని నువ్వు చూసుకుపో అన్నాడు. మీరేమైనా చేయగలరా? మీరు ఏమీ చేయలేరు. కారణం ఏమిటంటే, ఆ బైక్ మీది కాదు కాబట్టి. రైట్? మీరు బైకు బ్యాంకు బయట మీరు బైక్ పార్క్ చేశారు, మీరు తిరిగి వచ్చినప్పుడు ఎవరో ఆ బైక్ మీద కూర్చున్నారు. లేవయ్యా లేవయ్యా, స్టాండ్ చేసిన బైక్ మీద కూర్చుంటాం ఏమిటి లే అన్నారు అనుకోండి, వాడు లేవాలో వద్దా చెప్పండి? వాడు కూర్చుంటేనే ఒప్పుకోరు మీరు. అలాంటిది ఒకవేళ వాడి దగ్గర ఏదైనా షార్ప్ నైఫ్ కానీ లేదా షార్ప్ ఏదైనా ఒక ఇన్స్ట్రుమెంట్ కానీ ఉండి ఒకవేళ మీ సీట్ మీద గీతలు గీస్తున్నాడు అనుకోండి, ఏం చేస్తారు మీరు? మీకున్న ప్రతాపం చూపిస్తారు. ఎందుకని? అది మీ సొత్తు. ఇప్పుడు కూర్చున్నా ఒప్పుకోరు మీరు. హ్యాండిల్ ఇళ్ళల్లో ఊపుతున్నాడు అనుకోండి, కూర్చుని ఒప్పుకుంటారా? ఏమయ్యా మనిషివా పశువా నువ్వు? నా బైక్ మీద కూర్చుని హ్యాండిల్ ఊపుతావేమిటి నువ్వు? దిక్కెందుకే అంటారా? అనరా? ఎందుకని అంటారు? అది నీ బైక్ కాబట్టి, అది నీ సొత్తు కాబట్టి. దేవుడు ఏమంటున్నాడో తెలుసా? నిన్ను నన్ను నా సొత్తు మీరు అంటున్నాడు. ఇంకా అర్థమయ్యేలా చెప్తాను. ఒకరోజు ఒక సహోదరుడు వచ్చి, కొత్తగా రక్షించబడినటువంటి సహోదరుడు వచ్చి, ఎప్పుడో రక్షించబడినటువంటి ఒక సహోదరి దగ్గరకు వచ్చి, అక్క నేను కొత్తగా రక్షించబడ్డాను, సైతాన్ బహుగా శోధిస్తున్నాడు, గతంలో నేను చేసిన పాపాలు జ్ఞాపకం చేస్తున్నాడు, మళ్ళీ చేయాలని చెప్పి ప్రేరేపిస్తున్నాడు, అసలు వాడి శోధన జయించాలని నేనేం చేయాలి? నువ్వు చాలా కాలంగా ఒక అద్భుతమైన ఆత్మీయురాలుగా, మంచి ఆత్మీయురాలుగా నువ్వు జీవిస్తున్నావు కదా, సైతాను మాటి మాటికి వచ్చి శోధిస్తున్నప్పుడు నువ్వేం చేస్తావాక, ఎలా జయిస్తావు సైతాన్ని అని చెప్పి ప్రశ్నించాడు. అప్పుడు ఆ సహోదరి ఇచ్చిన అద్భుతమైన సమాధానం ఏమిటంటే, ఒకవేళ సైతాన్ వచ్చి నా తలుపు తట్టి, నా హృదయము అనే తలుపు తట్టి లోపలికి వచ్చే ప్రయత్నం చేస్తే నేనేం చేస్తానో తెలుసా? ప్రభా ప్రభా, నీ ఆస్తిని దోచుకోవడానికి ఎవడో వచ్చి తలుపు కొడుతున్నాడు, నువ్వు వెళ్ళి తలుపు తీ ప్రభా అని చెప్తాను. నా ప్రభు వెళ్ళి తలుపు తెరుస్తాడు. అటువైపు ఉన్న సైతాను, ఓహో లోపల నువ్వు ఉన్నావా, వెళ్ళొస్తాలే అని చెప్పాడు, పారిపోతాడు. ప్రభా నీ ఆస్తి ప్రమాదంలో ఉంది, ఎవడో జ్వరపడే ప్రయత్నం చేస్తున్నాడు, నా ప్రభుతో చెప్తాను, నా ప్రభు వాడికి సరిగ్గా జవాబిస్తాడు, ఎందుకని ఆయన నా హృదయంలో ఉన్నాడు, కాబట్టి నేను భయపడాల్సిన అవసరం లేదు. ప్రియ సహోదరుడా సహోదరి, నువ్వు నేను బహు విలువ పెట్టి కొనబడిన దేవుని ఆస్తిమానం. ఒక ఇల్లు కొనుక్కోవాలంటే 50 లక్షలు పెట్టాల్సి వస్తుంది, ఒక వాహనం కొనుక్కోవాలంటే 10 లక్షలు పెట్టాల్సి వస్తుంది, ఒక బైక్ కొనుక్కోవాలంటే 1 లక్ష రూపాయలు 50 వేలు పెట్టాల్సి వస్తుంది. కానీ నిన్ను నన్ను కొనుక్కోవడానికి దేవుడు ఏం పెట్టాడో తెలుసా? తన ప్రాణాన్ని పెట్టాల్సి వచ్చింది. అంటే నువ్వు నేను ఎంత ఖరీదైనటువంటి వారిమయ్యా అంటే, పాపిష్టి వాడివైన నీవు, సాతానుకు అమ్ముడు పోయిన నిన్ను దేవుడు తిరిగి కొనుక్కోవడానికి తన కుమారుడు యేసుక్రీస్తునే పణంగా పెట్టాల్సి వచ్చింది.
నువ్వు సామాన్యమైన వాడివి కాదు, నీ వెల నా వెల అంత ఇంత కాదు. సిలువలో యేసుక్రీస్తు మరణించినప్పుడు చేసింది ఏమిటంటే నిన్ను నన్ను అమూల్యమైన రక్తముతో విమోచించాడు, క్రయధనము చెల్లించి కొనుక్కున్నాడు. నువ్వు నీ సొత్తు కాదు, మర్చిపోవద్దు. నా ఇష్టం, నా బలం, నా జీవితం, నా అందం, నా డబ్బు, నేను నా ఇష్టం. నువ్వు నీ ఇష్టం కానే కాదు, ఎందుకంటే నిన్ను దేవుడు వెలబెట్టి కొనుక్కున్నాడు. ఏ విషయంలో నిన్ను దుఃఖపరిచాను, ఏ విషయంలో నాయన నీ గుండెలు పగలగొట్టాను, వాటన్నిటిని బట్టి నన్ను మమ్మలను క్షమించు నాయన, మన్నించాయా. అరికాలు మొదలుకొని నడి నెత్తి వరకు నీ రక్తములో నన్ను మమ్మలను కడిగి హిమము కంటే తెల్లగా పరిశుద్ధపరిచి పరిశుద్ధులుగా పరిశుద్ధ జనముగా పరిశుద్ధ కుటుంబముగా పరిశుద్ధ సంఘముగా నాయన మేము నీ ఎదుట కనిపించులాగున సహాయం చేయండి. గతంలో ఏ విషయాల్లో నేను బాధ పెట్టామో ఇక మీదట ఆ విషయంలో బాధ పెట్టకుండా సహాయం చేయండి. ప్రాణంగా ప్రేమించిన తండ్రివైన నిన్ను ఆయన చేతులారా బాధ పెడితే మాకేమొస్తుంది? నాశనం తప్ప, సైతాను మా మీద విజృంభించటం తప్ప, మా జీవితాలు నాయన బజారు పాలు కావడం తప్ప. కాబట్టి ఈరోజు ఆర్థంలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని మరొక్కసారి నీ రక్తములో కడిగి శుద్ధీకరించి మేము నీ సొత్తని, నీ స్వాస్థ్యమని, నువ్వు ఏర్పరచుకున్నటువంటి నీ సమాజమని గుర్తించి, గమనించి, గ్రహించి నేటి నుంచి పరిశుద్ధంగా జీవించే కృప మా అందరికీ దయచేయమని యేసు నామం పేరట వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.